ఫోర్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ అన్ని లెసన్లకు సంబంధించి ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని కాలేజీలకు ఈ లెసన్లు ఉంటాయన్నమాట సిలబస్ను ఒకసారి చూసుకున్నట్లయితే మూడు లెసన్లు అనేటటువంటి ఉండడం జరుగుతుంది ఈ మూడు లెసన్లకు సంబంధించినటువంటి ఎంటైర్ టాపిక్లు ఆల్ ఇన్ వన్ ఒకటే లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మీరు అబౌట్ ది ఆర్థర్ అట్లాగే సమ్మరీ రాసినట్టు జరుపుతుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ పార్ట్ బీగా రావడం జరుగుతుంది షార్ట్ క్వశ్చన్లు మరియు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లు రావడం జరుగుతుంది సిలబస్లో మూడు లెసన్లు అనేటటువంటి హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటటువంటి సుధామూర్తి లెసన్ ఇండియన్ ఐడెంటిటీ ఇస్ ఫార్జుడ్ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి లెసన్ మరొకటి అట్లాగే ది లోటస్ అనేటటువంటి లెసన్ మూడు లెసన్లు ఉండడం జరుగుతుంది ఇందులో మీకు ఖచ్చితంగా మూడు లెసన్ల నుంచి క్వశ్చన్లు అనేటటువంటి సీక్వెన్స్గానే రావడం జరుగుతుంది నైన్త్ ఏబీ టెన్ ఏబీ అనేటటువంటి యూనిట్ వైజ్గా హౌ ఐ తాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటటువంటిది సుధామూర్తి గారు రాసినటువంటి లెసన్ ఇందులో వాళ్ళ అమ్మమ్మకు చదివియడం ఎట్లా నేర్పించింది అనేటటువంటి అంశం ఉంటుంది అట్లా ఇండియన్ ఐడెంటిటీ ఈజ్ ఫోర్జ్డ్ ఇన్ డైవర్సిటీ అనేటటువంటి టాపిక్ యూనిటీ అయిన్ డైవర్సిటీ టాపిక్లకు సంబంధించి ఇండియాలో మేజర్ ఎవరు ఉండరు మైనార్టీలే అందరూ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే అని చెప్పి శశి తరూర్ గారు రాసినటువంటి ఒక రా రాజకీయ అంశాలను తీసుకున్నటువంటి అంశం ది లోటస్ అనేటటువంటి లెసన్లో ఇద్దరు దేవుడు దేవత ఉంటారు అందులో ఏ పువ్వు గొప్పది అనేటటువంటి అంశంలో గొప్ప పువ్వు కావాలి అని కోరుకున్నప్పుడు ది లోటస్ అనేటటువంటి పువ్వుని ఆ దేవత ఫ్లోరా దేవత సృష్టించే అంశాల గురించి ఉంటుందన్నమాట ప్రతి లెసన్ని సీక్వెన్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్లో ఎస్యూ సెమ్ ఫోర్ ఇంగ్లీష్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి నా ఛానల్లో వస్తుంది ఇక మిగతా అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్లు కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్లు ఉంటాయి చూడడానికి ఫస్ట్ లెసన్ చూసుకున్నట్లయితే హౌ ఐ థాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అనేటటువంటి లెసన్ ఈ లెసన్ ని సుధామూర్తి గారు రచించడం జరిగింది ఈ లెసన్ టైటిల్ చూడండి ఆ గ్రాండ్ మదర్కి కి నేను ఎలా చదివించడం నేర్పించాను అనేటటువంటిది లెసన్ టైటిల్ యొక్క మీనింగ్ అనమాట మీరు అబోర్ధ యాత్ర నేర్చుకోండి నేర్చుకొని సమ్మర్ అంటే మీకు మంచి మార్కులు రావడం జరుగుతుంది సుధామూర్తికి సంబంధించినటువంటి ది ఆథర్ మీకు కీవర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా సమ్మర్ కూడా మీకు కీవర్డ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ విధంగా మీరు ఎస్ ఎక్స్షన్లు ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది అబౌట్ ది ఆతర్లో సుధామూర్తి నైన్టీన్ ఫిఫ్టీలో జన్మించడం జరిగింది ఈజ్ అన్ ఇండియన్ బిజినెస్ ఉమెన్ ఇంకా బ్రతిక్ ఉంది ఈస్ ఆన్ ఇండియన్ బిజినెస్ ఉమెన్ ఎడ్యుకేటర్ ఆథర్ అండ్ ఫిలింథ్రోఫిస్ట్ సామాజికవేత్త విద్యావేత్త వ్యాపారవేత్తగా రచయితగా అనేక డిపార్ట్మెంట్లలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని చెప్పుకోవచ్చు సిస్ ద ఆథర్ ఆఫ్ నావెల్స్ నాటకాలను నవలలను ట్రావెల్ లాగ్స్ యాత్ర విశేషాలను టెక్నాలజీ పుస్తకాలు టెక్నాలజికల్ టెక్నికల్ బుక్స్ షార్ట్ స్టోరీస్ బోత్ ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ అండ్ చిల్డ్రన్స్ స్టోరీస్ చిన్నపిల్లల కథలను ఫిక్షన్ కావచ్చు నాన్ ఫిక్షన్ కావచ్చు ఇటువంటి అనేక రచనలు చేస్తున్నటువంటి రచయిత్రి అని చెప్పుకోవచ్చు సీఈస్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అందుకోసమే బిజినెస్ మెన్గా మనం చేస్తున్నాము ఆ విధంగానే టెక్నాలజీ పుస్తకాలు కూడా రాసిందని చెప్పుకోవచ్చు అనమాట సీఈస్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఫర్ సోషల్ వర్క్స్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ అయితే రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో పద్మభూషణ్ అనేటటువంటిది కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పద్మభూషణ్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రాజ్యసభకు ఎంపీగా నామినేట్ కావడం జరిగింది ప్రెసిడెంట్ గారి చేత ద్రౌపది ముర్ము గారి చేత ప్రెసిడెంట్ గా కూడా నా నామినేట్ కావడం జరిగిందని చెప్పుకోవచ్చు ద ప్రెజెంట్ స్టోరీ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద కలెక్షన్ అవై అట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్ అనేటటువంటి కలెక్షన్ నుంచి ఈ ప్రస్తుత కథ ఏదైతే ఉందో దానిని తీసుకోవడం జరిగింది ద స్టోరీ సుధామూర్తి డిస్క్రైబ్ ద డిటన్మైన ఎఫర్ట్ ఆఫ్ ఆర్ ఇల్లిటరేట్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ ఒక కిష్టక్ అనేటటువంటి పర్సన్కి విద్యను నేర్పించడం టు రీడ్ నావెల్ ఆర్ ఓన్ ఆమె సొంతంగా నవల చదువుకునే విధంగా నేర్పించడం విద్యకు సంబంధించినటువంటి అంశాలు ఇందులో వాళ్ళ అమ్మమ్మకి నేర్పించినటువంటి విషయాలు చదువుకోవడానికి ఎడ్యుకేటర్గా ఎట్లా చేసింది అనేటటువంటి అంశాలు ఉంటాయి కీవర్డ్స్ చూడండి రచయిత సుధామూర్తి ఫిలోథ్రోఫిస్ట్ ఇండియన్ ఎడికేటర్ బిజినెస్ ఉమెన్ అనే విధంగా రాయండి ఇన్ఫోసిస్ చైర్పర్సన్ పద్మశ్రీ టూ థౌజండ్ సిక్స్లో రావడం జరిగింది పద్మభూషణ్ అనేటటువంటిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంపీగా నామినేట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట ఇక సమ్మర్కి సంబంధించి చూసినట్లయితే ఈ కథలో ఒక గ్రాండ్ మదర్ ఉంటుంది గ్రాండ్ డాటర్ ఉంటుంది గ్రాండ్ డాటర్ అంటేనే మనమరాలు మనమరాలు మన లెసన్ ఆథర్ సుధామూర్తి గారే వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో కిష్టక్ అనేటటువంటి పర్సన్

కాశీ యాత్ర అనేటటువంటి మ్యాగజీన్కి సంబంధించి కాశీ యాత్ర అనేది కర్మవీర మ్యాగజీన్లో రావడం జరుగుతుంది ఈ కాశీ యాత్రే ఇది కన్నడవాడ్ కాబట్టి యాత్రే కాశీ యాత్రకు సంబంధించినటువంటిది చాలా ఇష్టం దానిని ప్రతిరోజు వాళ్ళ మన్మరాలైనటువంటి సుధామూర్తి గారు వాళ్ళ అమ్మమ్మకు చెప్పేదనమాట ఆ కాశీ యాత్రేలో స్టోరీలో ఏముంటుందంటే ఆ స్టోరీలో ఒక పేద అమ్మాయి కోసం అర్పణ అయినటువంటి అమ్మాయి కోసం ఆమె ప్రొటెక్ట్ చేయడానికి ఆమెకి హెల్ప్ చేయడానికి కోసం ఒక ముసలి ఉమెన్ ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో ఆమె కాశీ యాత్రకు వెళ్ళకుండా తన మన్మరాలైనటువంటి ఒక పర్సన్ లాంటి మన్మరాలు లాంటి ఒక అర్పన్ అమ్మాయిని పెంచి పోషించడానికి ఆమె కాశీ యాత్ర వెళ్ళదన్నమాట అందులో కాశీ యాత్రలో ఈ స్టోరీ ఉంటుంది ఒక ఓల్డ్ ఉమెన్ ఉంటుంది ఆ ఓల్డ్ ఉమెన్ ఒక అర్పన్ లేడీకి సహాయం చేస్తుంటుంది అనమాట ఆ స్టోరీని సుధామూర్తి గారు వాళ్ళ అమ్మమ్మకు చెప్తుంటే వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ విలేజ్ లో చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది టైం పాస్ కాకపోతుందంటే ఆ స్టోరీలు అట్లా అనమాట ఆమెకు ఆ కర్మవీర మ్యాగజీన్ అన్న కాశీ యాత్ర చాలా ఇష్టం ఒకసారి సుధామూర్తి గారు వేరే మ్యారేజ్కి వెళ్తానంటే ఆ వారం రోజులు వాళ్ళ గ్రాండ్ మదర్ అయినటువంటి కిష్టక్కకు ఎవరు ఆ కథలు చెప్పేవాళ్ళు లేకపోతే సుధామూర్తి గారు తిరిగి వచ్చాక ఏడుస్తుంది అనమాట ఏడుస్తానంటే నేను ప్రామిస్ చేస్తున్నా అమ్మమ్మ నీకు చదివించడానికి నేను నేర్పిస్తా నెక్స్ట్ సరస్వతి పూజ వరకు నేను చదవడానికి నేర్పిస్తాను అని చెప్పి చెప్తాను అనమాట ఈ స్టోరీ అనేటటువంటిది ఆ విధంగానే ఉండడం జరుగుతుంది దా స్టోరీ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో కంప్లీట్గా వాళ్ళ అమ్మమ్మ కిష్టక్కకు విద్య నేర్పడం గురించి ఉంటుంది అందులో ఫేవరెట్ మ్యాగ్జిన్ అయినటువంటి కర్మవీర మ్యాగజిన్ నుంచి కాశీ యాత్ర గురించి చెప్తుంటుంది అందులో డివోషన్ టు డివైన్ అంటే భక్తిని సమర్పించుకునేటటువంటి అంశం ఉంటుంది ఆ కథలో ఒక అర్పన్ అయినటువంటి హెల్ప్లెస్ గర్ల్ కోసం ఒక పెద్ద ముసలి ఏజ్లో ఉన్నటువంటి స్త్రీ తన కాశీ యాత్రని క్యాన్సల్ చేసుకొని ఆ అమ్మాయి కోసం కేర్ తీసుకుంటాడు అనమాట ఆమె ఏమనుకుంటుంది ఆ ముసలాం ఏమనుకుంటాడు అంటే సి థాట్ ఇట్ వాస్ మోర్ దెన్ విజిటింగ్ కాశీ కాశీ యాత్ర కంటే గొప్పదని ఆ ముసలామె అనుకుంటుంది ఆ స్టోరీని మన గ్రాండ్ మదర్ అయినటువంటి కిష్టక్కకు సుధామూర్తి గారు డైలీ కర్మవీర మ్యాగజీన్ నుంచి చెప్పేవాదనమాట ఈ విధంగా చాలా రోజులు చెప్తే ఆ వింటూ ఆమె బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట ఒకసారి వెడ్డింగ్కి సుధామూర్తి గారు వెళ్తానంటే తిరిగి వచ్చినాక వాళ్ళ గ్రాండ్ మదర్ ఏడుస్తుంది ఏడుస్తానంటే ఎందుకు ఏడుస్తున్నాము అంటే నేను ఈరోజు మ్యాగ్జిన్ చదవలేకపోయినా అనేటటువంటి బాధతో ఏడుస్తాను అనమాట ఆ మ్యాగజైన్ చదవలేకపోతే కాబట్టి నేనే టీచ్ చేస్తా ఐ విల్ ప్రామిస్ యూ అని చెప్పి టీచ్ చేస్తూ నెక్స్ట్ డే నుంచి సరస్వతి పూజ వరకు నీకు చదవడం నేర్పిస్తా అని చెప్పి ఆమెకు లిటరేచర్ ఏదైతే కన్నడ భాషకు సంబంధించి వీళ్ళు సుధామూర్తి వాళ్ళు కర్ణాటక సంబంధించి కదా కన్నడ భాష అటువంటి టాపిక్లు నేర్పించి ఆమెకు కాశీ యాత్రకు సంబంధించినటువంటి టాపిక్ చదువుకునే విధంగా నేర్పిస్తాను అనమాట రీడ్ చదువుకోవడానికి సుధామూర్తి గారు ఎక్స్ హెల్ప్ అనమాట ఇది ఈ లెసన్కి సంబంధించి మీరు సమ్మరీ సొంతంగా కూడా ఈ రెండు మూడు పదాలు కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని మీ సొంత మాటల్లో కూడా రాయొచ్చు తెలుగులో కూడా మీకు కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి నెక్స్ట్ లెసన్ ని చూసుకున్నట్లయితే ఇండియన్ ఐడెంటిటీ ఇస్ ఫోర్జుడ్ ఇన్ డైవర్సిటీ ఎవ్రీ వన్ ఆఫ్ అజ్ ఈజ్ ఏ ఇస్ ఇన్ ఏ మైనారిటీ అనేటటువంటి లెసన్ దీనిని శశి తరూర్ గారు రాయడం జరిగింది లెసన్ టైటిల్ చూడండి ఇండియన్ ఐడెంటిటీ అనేటటువంటిది డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వము అందరూ సమానమే అంశం కొంత నకిలీ చేయబడింది ప్రతి ఒక్కరు మైనార్టీని ఏదో రూపంలో అంటే ఇక్కడ మైనార్టీ మెజార్టీ అంటే మెజార్టీ అంటే ఎక్కువ పీపుల్స్ ఉన్నటువంటి వాళ్ళు అది ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ మైనార్టీ అంటే తక్కువ పీపుల్స్ ఉన్నటువంటి వాళ్ళుగా అనమాట ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఉండి ఎవరో ఒకరు గొప్ప అని కాదు అందరూ సమానమే అని చెప్పడానికి కూడా కాదు ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్కువ తక్కువగా ఉంటుండ్రు ఆ విధానాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ గొప్పగా ముందుకు తీసుకెళ్తూ ప్రపంచంలో ఇస్తుంది అనేటటువంటి అంశం అనమాట శశి తరూర్ గారు రాసినటువంటి ఈ లెసన్కి సంబంధించి అబౌట్ ది యాత్ర సమ్మరీ కంప్లీట్గా మీకు కీవర్డ్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా శశి తరూర్ ఈజ్ ఏ ఫార్మర్ ఇంటర్ ఇంటర్నేషనల్ డిప్లొమాట్ భారతీయ దౌత్యవేత్త అని చెప్పుకోవచ్చు యూపీఏ టైం పీరియడ్లో అంటే కాంగ్రెస్ లీడర్ అయినటువంటి శశి తరుణ్ కాంగ్రెస్ ఎంపీ అని చెప్పుకోవచ్చు ఈ హాస్ బిన్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ సిన్స్ టూ థౌజండ్ నైన్ ఇతను తిరువనంతపురం కేరళ నుంచి లోక్సభ మెంబర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పొలిటిషియన్ రైటర్ పబ్లిక్ ఇంటలెక్చువల్ ప్రజా మేధావి అట్లాగే రచయిత మరియు రాజకీయవేత్త అని చెప్పుకోవచ్చు ఈ వాజ్ ఫార్మర్లీ అండర్ సెక్రటరీ జనరల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో అండర్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి ఈ ఈజ్ ద ఆథర్ ఆఫ్ సెవరల్ బుక్స్ చాలా పుస్తకాలు రాయడం జరిగింది కాలమ్స్ ఆర్టికల్స్ ఇటువంటివి అన్నీ చాలా రచనలు చేయడం జరిగింది ప్రతి దాంట్లో సెంట్రల్గా అరౌండ్ అయినటువంటి అంశం ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి హిస్టరీ కావచ్చు కల్చర్ కావచ్చు అట్లాగే పాలిటిక్స్ కావచ్చు ఫారెన్ పాలసీ కావచ్చు అదర్ థీమ్స్ గురించి ఇతని రచనలు ఉండడం జరుగుతుంది ఈఈస్ ద రెసిపెంట్ ఆఫ్ కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ అనేటటువంటి కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ను కూడా పొందడం జరిగింది అండ్ సాహిత్య అకాడమీ అవార్డు అట్లాగే ప్రవాసి భారతీయ సమ్మాన్ అనేటటువంటి అవార్డులను పొందడం జరిగింది తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు యూపీఏ ఐమ్ టైం పీరియడ్ అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు భారతీయ భారతదేశ తరఫున వివిధ దేశాలకు ఇంటర్నేషనల్ డిప్లొమాట్ దౌత్యవేత్తగా రాయబారిగా పనిచేసినటువంటి వ్యక్తి కీవర్డ్స్ చూడండి శశి తరూరు రచయిత ఇండియన్ పొలిటీషియన్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఫ్రమ్ ఇక్కడ నుంచి అంటే కేరళ తిరువనంతపురం నుంచి లోక్సభ మెంబర్ అని చెప్పుకోవచ్చు సాహిత్య అకాడమీ అవార్డు ప్రవాసి భారతీయ సమ్మాన అవార్డు అట్లాగే కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ను కూడా పొందడం జరిగింది ఇక సమ్మర్కి సంబంధించినటువంటిది చూస్తే చాలా సింపుల్ ఇది ఇందులో ఏ సెక్షన్ పీపుల్ ఒక లాంగ్వేజ్లో మెజార్టీ పీపుల్స్ ఉన్నారా లేదా రిలీజియన్లో మెజార్టీ పీపుల్స్ ఉన్నారా ఈ యూనిటీ డైవర్సిటీలో ఎట్లా జరుగుతుంది అనేటటువంటి అంశం చెప్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరు మైనార్టీ అని ప్రూవ్ చేయడానికి ఈ ఎస్ఏ ఏదైతే ప్రోజ్కు సంబంధించినటువంటి ఈ ఎస్ఏకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్లు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారతీయ రాజ్యాంగం యొక్క గొప్పతనం ఉండడం జరుగుతుంది ఇందులో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరూ సిటిజన్స్ లిబర్టీ స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆడుతున్నటువంటి రిలీజియన్ కావచ్చు కల్చర్ కావచ్చు ఫేత్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా డిఫరెన్స్ డిఫరెంట్ టైప్గా అది కల్చర్లో కావచ్చు క్యాస్ట్లో రిలీజియన్లో లాస్ట్కి ఇక్కడ కీవర్డ్స్లో చూడండి క్యాస్ట్ కలర్ అట్లాగే వివిధ రాష్ట్రాల్లో వివిధ కలర్ ఒక ఒక రాష్ట్రంలో తెల్లగా ఉండరు అనుకుంటే వేరే రాష్ట్రంలో నల్లగా ఉంటుండ్రు కాబట్టి ఇక్కడ ఎవరు మెజారిటీ కాదు అందరు మైనార్టీనే రిలీజియన్ మతంలో కూడా ఎయిటీ వన్ పర్సెంట్ హిందూ పీపుల్స్ ఉన్నా సరే వాళ్ళు చివరికి లాంగ్వేజ్లోనైనా మైనార్టీలుగా అవుతారు లేదా ఫుడ్లోనైనా మైనార్టీలు అవుతారు దక్షిణ భారతదేశంలో ఒక రకమైనటువంటి ఫుడ్ ఉత్తర భారతదేశంలో మరొక రకమైనటువంటి ఫుడ్డు తింటారు కాబట్టి హిందువులైనా సరే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మైనార్టీ పీపుల్స్గా అవుతారు అనేటటువంటి అంశమే చెప్తున్నాడు యూనిటీ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం చెప్తున్న అనమాట ఇక్కడ మొదటి ఎగ్జాంపుల్ హెచ్డి దేవేగౌడ గురించి తీసుకోవడం జరిగింది హెచ్డి దేవేగౌడ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా

జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రైమ్ మినిస్టర్గా పీపుల్స్ని అడ్రస్ చేస్తున్నప్పుడు హిందీలో వచ్చిరాని హిందీలో పేపర్ మీద స్క్రిప్ట్ని హిందీలో చదివి పీపుల్స్ని అడ్రస్ చేసిన అనమాట అయితే ఇక్కడ హెచ్డి దేవేగౌడ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో ప్రధానమంత్రి అవుతారు కదా హర్దనహల్లి దేవేగౌడ గారు కర్ణాటకకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి కన్నడ భాషనే వస్తుంది ఆ సిచ్యువేషన్లో కూడా సిచ్యువేషన్ డిమాండ్ చేసింది ద సిచ్యువేషన్ డిమాండెడ్ అండ్ ఈ డిడ్ అతను నెరవేర్చాల్సి వచ్చింది ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా బట్ నాట్ ఇన్ ఎనీ కంట్రీ ఇటువంటి విధానాలు ఓన్లీ భారతదేశంలోనే జరుగుతాయి అని చెప్పి హెచ్డి దేవేగౌడ గురించి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఎందుకంటే ఎయిటీ వన్ పర్సెంట్ పీపుల్స్ ఉన్నటువంటి హిందూ కంట్రీలో అందులోనూ హెచ్డి దేవేగౌడ కూడా కంప్లీట్గా హిందూ అయినటువంటి వ్యక్తి అయినా సరే అతను కూడా లాంగ్వేజ్లో మైనార్టీనే అని మొదటి ఎగ్జాంపుల్ ఇక రెండో ఎగ్జాంపుల్కు సంబంధించి రెండు వేల నాలుగుకు సంబంధించి ఇతను పొలిటీషియన్ శశితరూర్ కాబట్టి పొలిటీషియన్ ఎగ్జాంపుల్సే ఉంటాయి ఇక రెండు వేల నాలుగులో సోనియా గాంధీ అబ్దుల్ కలాం అట్లాగే మన్మోహన్ సింగ్లని ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది భారతదేశంలో డెబ్బై మూడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇండిపెండెన్స్ ఇండియాలో అనేక రంగాల్లో అనేక అంశాలు ఎదుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా మైనారిటీ ఉంది అని చెప్పి అది రాజకీయ పరంగా ఉన్నటువంటి అంశాలను చెప్తుంది అనమాట కంట్రీ సిచ్యువేషన్ని బట్టి మారుతుంటుందని రెండు వేల నాలుగుకు సంబంధించినటువంటి అంశాలు చెప్తున్నారు అప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ యూపీఏ చైర్పర్సన్ ఎవరు ఉన్నారంటే సోనియా గాంధీ గారు ఉన్నారనమాట అప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా అబ్దుల్ కలాం గారు ఎన్నిక కావడం జరిగింది రాష్ట్రపతికి అట్లాగే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావడం జరిగింది ఇక్కడ రచయిత మనకేం చెప్తుందంటే రోమన్ క్యాథలిక్ పొలిటికల్ లీడర్ అయినటువంటి సోనియా గాంధీ గారు ఒక ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి మేకింగ్ వే ఫర్ ఏ సిక్ మన్మోహన్ సింగ్ టు బి సవర్న్ ఇన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియాకు భారతదేశ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఒక సిక్కు వ్యక్తిని నియమించడం అంటే ఎన్నుకోవడం జరిగింది అట్లాగే ముస్లిం అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ఎన్నిక కావడం జరిగింది ఈ కంట్రీ కంట్రీ వేర్ ఎయిటీ వన్ పర్సెంట్ పాపులేషన్ లీవ్స్ ఇక్కడ ఎనభై ఒక్క శాతం హిందువులు నివసిస్తున్నప్పటికీ సోనియా గాంధీ గారు ఒక రోమన్ క్యాథలిక్ అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం మన్మోహన్ సింగ్ గారు ఒక సిక్ ఇటువంటి వాళ్ళైనా సరే ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ప్రతి ఒక్కరు ఏదో రూపంలో మైనార్టీనే అని చెప్పి దేవేగౌడ అంశాన్ని ఈ సోనియా గాంధీ అబ్దుల్ కలాం మన్మోహన్ సింగ్ అంశాలను మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసినప్పుడు రాయాలన్నమాట దీనికి సంబంధించినటువంటి సమ్మరికి సంబంధించి మీరు తెలుగులో కూడా చూసుకోవచ్చు స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది చూడండి నెక్స్ట్ లెసన్ ది లోటస్ విచ్ వాజ్ రిటన్ బై తోరోదత్ టైటిల్ చూస్తే లోటస్ అంటే కమలం కమలం పువ్వుకు సంబంధించినటువంటి టాపికే ఈ లో ఉండడం జరుగుతుంది కమలం పువ్వు సృష్టి ఎట్లా జరిగిందని రోమన్ ప్రకారం భారతీయ తత్వం ప్రకారం ఎట్లా ఉందనేటటువంటి అంశంగా తోరోదత్ గారు దీనిని రచించడం జరిగింది ఇది కొంచెం శృంగారం లవ్కు సంబంధించినటువంటి అంశాలుగా లవ్ అంటే ఇక్కడ డిఫరెంట్ జోనర్ ప్రేమ దేవుళ్ళ మధ్య ప్రేమ వ్యక్తుల మధ్య ప్రేమ కన్యత్వం వర్జినిటీ ఇటువంటి అంశాలకు సంబంధించి వాటికి దగ్గరగా ఉండేటటువంటి అంశం అన్నమాట అయితే బెంగాలీ ట్రాన్స్లేటర్ అయిన అయినటువంటి తోరు దత్ గారు దీన్ని రచించడం జరిగింది ఆ విధంగానే గ్రీకు సంబంధించినటువంటి పురాణాల ప్రకారం భారతీయ పురాణాల ప్రకారం లోటస్ ఎట్లా ఏర్పడింది అనేటటువంటి కాన్సెప్టే ఈ లెసన్ అనమాట ఈ లెసన్లో నేచర్ ప్రకారం రెండు పువ్వులైనటువంటి రోజు పువ్వు లిల్లీ పువ్వుల యొక్క కలయిక ఏదైతే లోటస్ అనేటటువంటిది వస్తుంది ఈ రోజు అనేటటువంటిది దీని లక్షణాలు లిల్లీ పువ్వు రెండు లక్షణాలు లోటస్కు రా వచ్చేటటువంటి విధానం గురించి ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది ప్రపంచం మొత్తంలో కూడా క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అంటే ఏంటంటే చాలామంది అభిప్రాయం రోజ్ అని అంటే పవర్లలో పూలలో రాణి అంటే ఎవరంటే రోజ్ అని కొంతమంది ఇంకొంతమంది లిల్లీ పువ్వు అని కొంతమంది ఈ విధంగా ఉంటే అందులో ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి లోటసే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పువ్వులలో క్వీన్ ఆఫ్ ఫ్లవర్ అనేటటువంటి అంశం చెప్పే ప్రయత్నం ఈ లెసన్లో జరిగింది అనమాట తోరుదత్ ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో జన్మించడం జరిగింది ఎయిటీన్ సెవెంటీ సెవెన్లో మరణించడం జరిగింది అదే బెంగాలీ ట్రాన్స్లేటర్ అయిన పోయేట్టు బ్రిటిష్ ఇండియాకి సంబంధించినటువంటి రచనలు చేసినటువంటి రచయిత్రి బెంగాలీ భాష నుంచి అనువాద కురాలని చెప్పి చెప్పుకోవచ్చు అట్లాగే ఇంగ్లీష్ ఫ్రెంచ్ రచనలు కూడా చేయడం జరిగింది ఆంగ్లో ఇన్ ఇండో ఆంగ్లేయన్ లిటరేచర్లో మొట్టమొదటిసారి రచనలు చేస్తున్నటువంటి వారిలో తోరూ దత్ కూడా ఒకరని చెప్పుకోవచ్చు ద లోటస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆర్ ఏషియన్ టు బ్యాలెడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనేటటువంటి దాని నుంచి ఈ లెసన్ని తీసుకోవడం జరిగింది ఇందులో లవ్ గురించి లవ్ లవ్ కమ్స్ టు ఫ్లోరా ఫ్లోరా అనేటటువంటి దేవత నుంచి రోమన్ గా సంబంధించినటువంటి దేవత దేవుళ్ళకి సంబంధించినటువంటి టాపిక్లు ఈ లెసన్లో ఉంటాయి అన్నమాట సమ్మరీ రాసేటప్పుడు మీరు అబౌట్ ది యాత్ర ఈ మాత్రం రాష్ట్ర జరుపుతుంది సమ్మరీలో చూడండి మీకు సింపుల్గా ఒక దేవుడు ఆ దేవుని పేరు కుప్పీడ్ అనేటటువంటి దేవుడు ఆ గాడు ఆ గాడ్ని లవ్ అని పిలుస్తుంటాం ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు ఒక దేవతానికి వెళ్ళిండు ఆ దేవత ఎవరంటే ఫ్లోరా ఫ్లోరా అనేటటువంటి దేవత అంటే పుష్పాల యొక్క దేవతకు సంబంధించినటువంటి పర్సన్ ఫ్లోరతానికి వెళ్ళిండు కుప్పిడు అనేటటువంటి దేవుడు ఫ్లోర వద్దకు వెళ్ళి ప్రపంచంలో అందమైన పువ్వుని సృష్టించవా అని అడిగిండు అప్పుడు మొదట రోజు గురించి ప్రస్తావన వచ్చింది దాని తర్వాత లిల్లీ గురించి ప్రస్తావన వచ్చింది ఈ రెండు పువ్వుల కలయికని ఫ్లోరా దేవత గార్డెస్ అయినటువంటి ఫ్లోరా దేవత మన కుప్పిడి దేవుడికి ఈ లోటస్ అనేటటువంటి ఫ్లవర్ని ఇవ్వడం జరిగింది ఇదే సమ్మరీ మీకు సింపుల్గా కీవర్డ్స్తో వీటిని రాయడానికి ప్రయత్నం చేయండి పోయేట్టు లవ్ అనేటటువంటి దేవుణ్ణి లవ్ అనే దేవుడు లవ్ ఆస్క్స్ ఫ్లోరా లవ్ అనే దేవుడు ఎవరైతే కుప్పిడు అనేటటువంటి పర్సన్ లవ్ దేవుడు ఆ దేవుడు ఫ్లోరో అనేటటువంటి గార్డెన్స్ దేవత వద్దకు వెళ్ళి నేచర్లో ఫ్లవర్లో గొప్ప ఫ్లవర్ని ప్రొవైడ్ చేయమని అడిగిండు అందులో ఉన్నటువంటి క్వాలిటీలు వేరే ఏ పుష్పంలో ఉండొద్దు క్వీన్ టు ఆల్ ఫ్లవర్స్ ప్రపంచంలో అన్ని పువ్వులకు ఆ పువ్వే రాని ఉండేటటువంటి పువ్వుని ఇవ్వమని అడుగుతాడు అందులో మొదట వాళ్ళిద్దరి మధ్యలో వచ్చినటువంటి టాపిక్లో లిల్లీ పువ్వు వచ్చి ఉంటుంది దాని తర్వాత రోజ్ ఫ్లవర్ వచ్చి ఉంటుంది వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఈక్వల్గా ఉండేటటువంటి అంశాలను చర్చిస్తున్నారు అనమాట అయితే రోజు ప్రస్తావన వచ్చినప్పుడు రోమన్ ప్రకారము లేదా హిందుత్వం మన ఇండియా ప్రకారము ఇక్కడ ఉన్నటువంటి మన్మధుడు వర్జినిటీ నిరూపించుకోవడానికి తన బ్లడ్తో రోజును తయారు ఒక టాపిక్ అట్లాగే రోమన్లో రోమన్ చక్రవర్తులు తమ రక్తంతో రోజును తయారు ఒక అంశం అట్లాగే లిల్లీ అనేటటువంటి పుష్పం ఎట్లా వచ్చిందంటే రోము రోమన్ పర్సన్స్ వాళ్ళ రొమ్ముల నుంచి పాల ద్వారా అంటే రోమాలు రొమ్ములకు సంబంధించి స్థనాల నుంచి వచ్చేటటువంటి పాలు మిల్క్ ద్వారా ఏర్పాటు చేసిన లిల్లీ పువ్వుని అని చెప్పి కొన్ని కథలు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కథలు ఉన్నాయి మీరు వికీపీడియా చదివితే ఈ రెండు ఫ్లవర్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ పురాణ కథలు ఉంటాయన్నమాట బ్లడ్ నుంచి ఏదైతే ఈ రోజు రావడం అట్లాగే వర్జినిటీకి సంబంధించినటువంటి కుప్పిడ్ దేవుడికి సంబంధించినటువంటి అంశాలు దాంట్లో ఉంటాయి లిల్లీ అనేటటువంటి సింబల్ ఆఫ్ ఎరా జూ జూనో అనేటటువంటి ఒరిజినల్ స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే యూరోప్కు సంబంధించినటువంటి ప్రాంతం నుంచి ఈ లిల్లీకి సంబంధించినటువంటి ప్రస్తావన రావడం జరిగింది ఆఫ్టర్ ఫ్లోరో అనేటటువంటి దేవత కుప్పిడు దేవుడు అయినటువంటి లవ్ దేవుడికి చివరిగా లోటస్ అనేటటువంటి ఫ్లవర్ని ఇవ్వడం జరిగింది ఫ్లోరా గార్డెస్ అనేటటువంటి పర్సన్ తన చేతులతో ఆ క్వీన్ లిస్ట్ ఉండేటటువంటి అన్ని ఫ్లవర్లకు సింబల్గా ఉండేటటువంటి ఏదైతే ఫ్లవర్ ఉంటుందో లోటస్ ఫ్లవర్ని కుప్పిడి దేవుడికి ఇవ్వడం జరిగింది ఇది మీకు కొంచెం డిప్లొమాటిక్గా ఉండొచ్చు రెండే రెండు పదాలు కుప్పిడ్ అనేటటువంటి లవ్ దేవుడు ఫ్లోరో అనేటటువంటి గార్డెస్ దేవత వద్దకు వెళ్ళి ఒక పుష్పాన్ని ప్రపంచంలో క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్కు ఒక పుస్తకం ఒక పుష్పాన్ని ఇవ్వమంటాడు అందులో మొదట వాళ్ళిద్దరి మధ్యలో చర్చలో రోజ్ ఫ్లవర్ వచ్చి ఉంటుంది దాని తర్వాత లిల్లీ ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ వచ్చి ఉంటుంది దాని తర్వాత ఆ రెండు ఫ్లవర్ల కలయికనే రెండు లక్షణాలు ఉండేటట్లు రెండు యొక్క ఆస్వాదనం ఉండేటట్లు ఏదైతే లోటస్ ఫ్లవర్ని ఇవ్వడం జరిగిందనమాట ఇది ఈ లెసన్కి సంబంధించినటువంటి సమ్మరీ ఏ డౌట్ వచ్చినా కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అట్లాగే మీకు తెలుగులో కావాలంటే కూడా తెలుగుకు సంబంధించినటువంటిది ఈ లెసన్లో ఉండడం జరుగుతుంది చూడడానికి ప్రయత్నం చేయండి ఈ ఏదైతే గులాబీ పువ్వు ఎరుపు పరిమళం లిల్లీ పువ్వు తెలుపు పరిమళం ఈ రెండు కలిసే విధంగా లోటస్ ఫ్లవర్ ఏర్పాటు కావడం జరిగింది అనే లెసనే ద లోటస్ అనేటటువంటి లెసన్ విచ్ వాజ్ రిటర్న్ బై తోరు దత్ అనేటటువంటి రచయిత్రి ఇవి శాతవాహన యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ లెసన్లకు సంబంధించి నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి